నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. ఎస్పెషల్లీ ఏంజిల్ నెంబర్స్ యొక్క ఇంపాక్ట్ మనపైన చాలా ఉంటుందని చెప్తూ ఉంటారు. 666 కానీ, 888 కానీ, 555 కానీ ఎక్కువగా మనం చూసిన అనుకోకుండా మనకి ఎక్కడో అక్కడ కనిపిస్తుంది, యూనివర్స్ మనకి కనెక్ట్ అయ్యింది అంటే అవే సూచిస్తూ ఉంటాయి మనకు ఆ ఏంజిల్ నెంబర్స్ మనతో ఉన్నట్టు, మనకు అవుతుందని. అంటే ఆ పాజిటివ్ అని మనకి క్రియేట్ చేస్తుంది, ఆ ఆరా మనకి క్రియేట్ చేస్తుందని చెప్తూ ఉంటారు. చాలామంది అడిగేది ఏంటంటే మొబైల్ నెంబర్స్లో కూడా ఏంజిల్ నెంబర్స్ అనేవి ఉంటాయా, ఉంటే వాటిని కూడా మేము ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, ఏ విధంగా ఓన్ చేసుకోవాలని అడుగుతున్నారు. చాలామందికి దీని మీద డౌట్ ఉంటుంది. అంటే ఓన్లీ మనం వెహికల్స్ పైన అని చెప్తూ ఉంటాం, అంటే చాలామంది ఆ కార్ల పైన కానివ్వండి, ఎక్కడైనా బోర్డ్స్ పైన కనిపిస్తే వాటిని మాత్రమే చూస్తుంటాం. మనం వాడే నెంబర్స్లో కానీ, లేకపోతే వేరే వాళ్ళ మన ఫ్యామిలీలో ఎవరికన్నా కాంటాక్ట్ నెంబర్లో కానీ అంతగా వాటిని పట్టించుకోం. ఉంటే ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తాయంటారు, ఏ నెంబర్స్ బెటర్ అంటారు అసలు? అంటే మామూలుగా ఏంజిల్ నంబర్స్ అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉషా గారు. మనం ఎప్పుడు కూడా నిజంగా ఆ నంబర్ని చూసాము అంటే మనకు ఆటోమేటిక్ అనిపిస్తుంది, అంటే ఈ నంబర్ నాకు ఎందుకు అనిపిస్తుంది, సంథింగ్ ఏదో పాజిటివ్ జరిగేది ఉందా అని చెప్పేసి చాలా వరకు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. మనం ఏంజిల్ నంబర్స్ అంటే సెషన్ తీసుకున్న ఉషా గారు, తర్వాత నుంచి చాలామంది మన పార్టిసిపెంట్సే మెసేజ్ చేస్తూ ఉంటారు, మేడం నాకు ఈరోజు ఈ నంబర్ కనిపించింది, ఈ నంబర్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది, దీనికి ఏంటి మీనింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఏవన్నా కూడా ఉషా గారు, మనకి 333లో ఏదైతే నంబర్ కనిపిస్తూ ఉంటుందో, లైక్ 333 కానీ, 666 కానీ, 999 కానీ, ఇలాంటి నంబర్స్ అన్నీ చాలా పాజిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. దట్ మీన్స్ మనం కూడా ఆ ఏంజిలిక్ వైబ్రేషన్స్లోకి కన్వర్ట్ అవుతున్నాము, మన వైబ్రేషన్స్ రేజ్ చేసుకుంటున్నాము. అలా చేసినప్పుడు మనం ఏదన్నా అనుకున్నా కూడా, ఏదన్నా సంకల్పం చేసినా కూడా చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లోకి. సో డెఫినెట్గా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. చాలా వరకు కొంతమంది ఈవెన్ ఫోన్ నంబర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో 999 ఉండే విధంగా, 888 ఉండే విధంగా, బికాస్ అబండెన్స్ని మన లైఫ్లోకి రావాలి అంటే 888 అని చెప్తూ ఉంటాం, ఫైనాన్స్కి సంబంధించిన నంబర్. అండ్ 999 కూడా, అంటే రీసెంట్గా మనం వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కూడా అడిగారనమాట, మేడం కొత్త ఫోన్ నంబర్ తీసుకుందాం అనుకుంటున్నా, 999 ఓకేనా అని చెప్పేసి అలా కూడా అడిగారు. సో డెఫినెట్గా చాలా మంచి నంబర్ అండి, 999 అంటే చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయి. సో అదేవిధంగా 369 తీసుకున్నా కూడా హై వైబ్రేషన్స్ ఉన్న నంబరే, బికాస్ మనం ఏది అనుకున్నా కూడా అంటే ఇట్స్ ఏ కీ టు ద యూనివర్స్ అనమాట. ఆ నంబర్ మనకు కనిపించింది అని అంటే, ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది అంటే నిజంగా మనం యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి అలైన్ అయిపోయాము. మన జీవితంలో అద్భుతంగా వచ్చే రోజులన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక పాజిటివ్ చేంజ్, సపోజ్ మనం జాబ్ గురించే చూస్తున్నాం, ఆ నంబర్ కనిపిస్తుంది అంటే మనం కావాలి అనుకునే డ్రీమ్ జాబ్ మనకి దొరకబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మన బిజినెస్లో గ్రోత్ కావాలి అనుకుంటాం అంటే బిజినెస్ అద్భుతంగా అంటే కాబోతుంది, ప్రాఫిట్స్ రాబోతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ ఏదైనా కూడా మనం ఫ్రీక్వెంట్గా ఏదైతే అదే ఆలోచన చేస్తూ ఉంటామో అండి, ఆ నంబర్స్ కనిపించినప్పుడు మన ఆలోచన చేసే దానికి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, అది మీ లైఫ్లో జరగబోతుంది అని సూచించే నంబర్స్ అనమాట. ఆ ఏంజిల్ నంబర్స్కి చాలా పవర్ ఉంటుంది, బికాజ్ అది హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనే మనం చెప్పుకోవచ్చు. సో 369 కూడా చాలా మంచి నంబర్ ఉషా గారు. అండ్ ఒకవేళ దాని యొక్క ఎఫెక్ట్ మన లైఫ్లో ఉండాలి, ప్రతి ఒక్క ఏరియాలో, హెల్త్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి, దేంట్లో అన్నా కూడా ఈ నంబర్ యొక్క వైబ్రేషన్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా మన లైఫ్లో పాజిటివ్ జరుగుతుంది. మన రిలేషన్నే ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టు స్విచ్ వర్డ్ కూడా చెప్పుకోవచ్చు. వెల్త్ అబండెంట్గా ఉండాలి అన్నా మనం స్విచ్ వర్డ్ చెప్పుకోవచ్చు. అంటే లైక్ చాలా వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం స్విచ్ వర్డ్స్. మన లైఫ్లో ఒక చేంజ్ జరగాలి అంటే ఉషా గారు, మాస్టర్ స్విచ్ వర్డ్ అంటే పాజిటివ్ స్విచ్ వర్డ్ ఏదన్నా ఉంది అని అంటే గోల్డెన్ సన్ రైజ్. గోల్డెన్ సన్ రైజ్ అది చాలా పాజిటివ్ వర్డ్ అనమాట. అది మనం చాలా వరకు స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటాం, ఒక మూడ్ నుంచి ఒక మూడ్కి షిఫ్ట్ చేసేది, ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్కి మార్చేది, ఎస్, ఒక ఇమోషన్ నుంచి ఇంకో ఇమోషన్కి మార్చేది ఈ గోల్డెన్ సన్ రైజ్ అనేది యూజ్ చేసామనుకోండి, చాలా అద్భుతమైన పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దానికి మనం ఇప్పుడు డబ్బులు కావాలి అనుకున్నాం అనుకోండి, డబ్బులు యాడ్ చేయొచ్చు, లైక్ టుగెదర్ డివైన్ కౌంట్, యాడ్ కౌంట్ నౌ అని చెప్పేసి ఆ స్విచ్ వర్డ్ ఏదైతే గోల్డెన్ సన్ రైజ్ అని ఉంది కదా, దానికి అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేసి మనకి ఎంత అమౌంట్ కావాలి అది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు ఉషా గారు. అండ్ నేను చూపిస్తానంటే లైక్ మనం ఇలా రాసుకోవచ్చు అండి, గోల్డెన్ సన్ రైజ్, దీనికి చాలా హై ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది మన వైపుకి. సో గోల్డెన్ సన్ రైజ్ అని రాసుకున్న తర్వాత మనం డబ్బులు కావాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు యాడ్ కౌంట్ నౌ, ఇమీడియట్గా నాకు కావాలి నౌ, ఇమీడియట్గా. సో కౌంట్ రిలేటెడ్ టు మనీ, మనీకి సంబంధించి. యాడ్ అబండెంట్గా, చాలా ఎక్కువ మల్టిప్లై అయ్యే విధంగా కావాలి. సో యాడ్ కౌంట్ నౌ. అండ్ మీకు ఎంత అమౌంట్ కావాలి ఇమీడియట్గా, మీకు 1 or 2 days కావాలి అనుకోండి, 10,000 నాకు ఇమీడియట్గా కావాలి, లేదంటే ఒక 1 week
ఒక 1 lakh కావాలి అని చెప్పేసి ఇక్కడ మనం అమౌంట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ గోల్డెన్ సన్రైజ్కి ఉండే అద్భుతమైన ఎఫెక్ట్ అన్నమాట. మన లైఫ్లో ఎక్కడన్నా స్టక్ అయినా కూడా మన రిలేషన్స్ బాగా లేవు, ఇంప్రూవ్ అవ్వాలి, సఖ్యత ఉండాలి ఇద్దరి మధ్యలో, ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో, అలా అనుకున్నప్పుడు కూడా గోల్డెన్ సన్రైజ్, గోల్డెన్ సన్రైజ్, గోల్డెన్ సన్రైజ్ అని అనుకున్న ఉషా గారు అద్భుతమైన ఎఫెక్ట్ ఉంటుంది, చాలా పాజిటివ్ క్రియేట్ అవుతుంది, మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఏంజిల్ నెంబర్స్కి ఒక ఆరా అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది పాజిటివ్. అండ్ మనకి ఏదైతే మన మైండ్లో నెగిటివ్ థాట్స్ రన్ అవుతున్నా ఆ నెంబర్ని చూసినప్పుడు కానివ్వండి, మనకి ఎక్కడైనా కనిపించినప్పుడు కానివ్వండి, వెంటనే మనకి ట్రిగర్ అవుతూ ఉంటాయి పాయింట్స్, మన ఆలోచనలు మారితే మన ఫోకస్ వెంటనే మారిపోతుందని చెప్తూ ఉంటారు కదా. సో ఎస్పెషల్లీ మనం నెగిటివ్ థాట్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, డల్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఆలోచనలు సరిగా లేనప్పుడు కానివ్వండి, ఏ ఏంజిల్ నెంబర్ ఇంపాక్ట్ అంటే బాగా వర్క్ అవుతుంది అంటారు దాన్ని ఛాన్ చేయడం కానివ్వండి, రాయడం కానివ్వండి, చేయొచ్చు అంటారు. అలా నెగిటివ్ థాట్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏ ఏంజిల్ నెంబర్ని మనం ఫాలో అవుతే బెటర్ అంటారు? యా, ఏంజిల్ నెంబర్ మనం 369 అనే ఏంజిల్ నెంబర్ ఫాలో అవ్వచ్చు షా గారు. సో వండర్ఫుల్ నెంబర్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం డబ్బులకు సంబంధించిన గోల్డెన్ సన్రైజ్ యాడ్ కౌంట్ నౌ అని చెప్పుకున్నాం కదా, అది మనం 369కి అటాచ్ చేయొచ్చు. ఎలా అంటే మార్నింగ్ ఒక 3 times రాసుకోవడం ఆ స్విచ్ వర్డ్ని. సో 28 times, ఇప్పుడు నార్మల్గా మనం స్విచ్ వర్డ్స్ 28 times రాసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. సో మనం ఈ మెథడ్లో ఏంటి అంటే ఏదైతే 369 మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం కదా, మార్నింగ్ 3 times, మధ్యాహ్నం 6 times, నైట్ 9 times అని అనుకో అలా చేస్తున్నాం. సో ఇదే స్విచ్ వర్డ్, ఇదే స్విచ్ వర్డ్ మనం గోల్డెన్ సన్రైజ్ యాడ్ కౌంట్ నౌ ఈ అమౌంట్ రాసుకున్న తర్వాత మార్నింగ్ దీన్నే 3 times రాయాలి, మళ్ళీ మధ్యాహ్నం ఇదే స్విచ్ వర్డ్ 6 times రాయాలి, ఇదే స్విచ్ వర్డ్ మళ్ళీ నైట్ పడుకునే ముందు 9 times రాయాలి. సో 369లో చాలా అద్భుతమైన పవర్ ఉంది. ఒక్కసారి అది ఫాలో అయితే కనుక అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు షా గారు. అండ్ ఒకవేళ అది వర్కౌట్ అవుతుంది అంటే ప్రతిదానికి యూజ్ చేయొచ్చు మనం. ఎస్పెషల్లీ మన మొబైల్ నెంబర్లో కూడా ఆ నెంబర్ ఉండేలా తీసుకుంటే ఇంకా బెటర్. ఒకవేళ ఎవరికైతే ఇది వర్క్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉండి, ఎస్ నాకు అద్భుతమైనగా అంటే లైక్ బిజినెస్ ఉంది అనుకోండి, క్లయింట్స్ని మనం అట్రాక్ట్ చేయాలి అన్నా కూడా మనం ఫోన్ నెంబర్స్లో ఆ నెంబర్ పెట్టుకోవచ్చు. సో మనం క్లయింట్స్కి ఫోన్ చేసే అంటే వాళ్ళకి ఈ నెంబర్ ఇవ్వచ్చు అనమాట, 369 అనే నెంబర్ మధ్యలో వస్తుంది. అది ఎక్కడన్నా కానివ్వండి, స్టార్టింగ్లో ఎండింగ్లో మధ్యలో ఉన్నా కూడా హై పవర్ ఉన్నట్టే. సో ఆ యొక్క నెంబర్ ఎవరైనా మనకి కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఈ నెంబర్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో అద్భుతంగా క్లయింట్స్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం కూడా. చాలామంది అడిగేది అంటే క్లాసెస్ని అడుగుతూ ఉంటారు మనల్ని, ఎస్పెషల్లీ 1-on-1 సెషన్స్ కంటే కూడా 1 week సెషన్స్ ఏమైనా ఉన్నాయా, మేము ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి వర్క్షాప్స్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నామని మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఏమైనా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నారా మేడం? యశుషా గారు, మనకైతే ఆల్రెడీ 21 days రన్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి కూడా మన నవంబర్ 7th ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాచ్, ఎస్, అలాగే 7-day classes, 5-day classes అలా కూడా రన్ అవుతున్నాయి. అండ్ 1-to-1 కూడా చాలామంది అడుగుతున్నారు వాళ్ళ బిజినెస్కి సంబంధించి, అంటే వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి, క్లయింట్స్ సేల్స్ ఎక్కువ అవ్వాలి అనే విధంగా కూడా దానికి సంబంధించిన మనకి జీబు సింబల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, హీలింగ్ కోడ్స్ కానివ్వండి, అంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలన్నా లేదంటే అర్చన మేడంతో 1-on-1 సెషన్స్ కావాలనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.